సన్న తండ్రిని దుర్భాషలాడేంత పెద్దవాడి అయిపోయావా నువ్వు? వదిన, నువ్వు కొట్టినా చంపినా ఇది మాత్రం నిజం. ఒక ఆడదాన్ని అనాథన చేసి ఆ పసి వాళ్ళని దిక్కులని వాళ్ళని చేశామే, అది మహాపాపం. ఆ పాపానికి నేను బాధ్యుణ్ణి. అది నన్ను జీవితాంతం దహిస్తూనే ఉంటుంది. నమస్కారం గురుగారు. నువ్వు పాడిన రాగం ఏమిటో తెలుసా బాబు? వినికిడి జ్ఞానమే తప్ప విజ్ఞానం లేనివాణ్ణి. నాకు ఆ రాగం పేరు తెలియదు గురుగారు. మొహం చూస్తే బ్రాహ్మణులా ఉన్నావు. బ్రాహ్మణుడివేనా? అవును గురుగారు. తల్లావచ్చల వారి అబ్బాయిని, కాశ్యపసగోత్రం. మరి జంజం వేసుకోలేదే? ఇంకా ఉపనయనం కాలేదు. చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు. బ్రహ్మోపదేశం చేసి జంజం వేసే దిక్కులేని వాణ్ణి. యజ్ఞోమవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిమంత శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తు. ఉపనయనం చేస్తున్నారే, ఆ అబ్బాయి ఎవరు? ఏమో నాకు తెలియదు సూర్యు. ఎవరో బీదబ్బాయి అట, ఉదయాన్నే ఇంటికి తీసుకొచ్చి గబగబా బ్రహ్మోపదేశానికి ఏర్పాట్లు చేయించారు. ధూమ్ధామని గొప్ప చేస్తున్నారే, అబ్బాయి పేరు? అది మంచి రాగం పేరే, చారుకేసి. చారుకేసి 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 శర్మ అహంభో అభివాదయ్యే. చారుకేసి శర్మ అహంభో అభివాదయ్యే. వదినా, నేను కచేరీకి బయలుదేరుతున్నాను. బాబు సూర్యు, కొంచెం కాఫీ తాగేళ్ళు. ఇప్పుడు కాఫీ ఎందుకు వదినా? పర్వాలేదు, వచ్చేసరికి ఏ రాత్రి అవుతుందో ఏమో. ఇందా చారుకేశ. చారుకేశ, అంత సిద్ధమేనా? అన్నీ సిద్ధం గురుగారు. కారు వచ్చిందా? వచ్చింది నాన్నగారు. చారుకేశ, కారు వచ్చిందా? వచ్చింది గురుగారు. మా గాయత్రి, నేను వెళ్ళొస్తా. నాన్నగారు, ఈరోజు కచేరీ త్యాగయ్య హాల్లో. అది చారుకేశకు తెలుసు. చారుకేశ, ఇది కారులో పెట్టు. సరే గురుగారు. అంటే నేను కచేరీకి రావట్లేదా నాన్న? నీకెందుకు నాన్న ఆశ్రమ? నీకు చాలా పనులున్నాయి. చాలా మంది ఏడుస్తున్న వాళ్ళు, చస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఊడిగం చేయడం నీ ధర్మం. అదంతా చాలనట్టు నీకు ఈ శ్రమ కూడా ఇవ్వడం నాకు ఇష్టం లేదు నాన్న. చారుకేశ గురుగారు, తంబురా ఇంకా కారులో పెట్టలేదా? ఇదిగో తీసుకెళ్తున్నాను గురుగారు. అంటే నా స్థానంలో చారుకేశుడు ఉంటాడా? అదెలా ఉంటాడురా, చారుకేశ నా కొడుకు కాదే.
నా సంగీతాన్ని అనుసరించి నా తరువాత కూడా దాన్ని బ్రతికించే విధేయుడు. నేను పోతే తినం పెట్టే హక్కు మాత్రం నీదే, అది చారుకేస్తి కాదు. నాన్న, నీ సంగీతానికి వారసుణ్ణి నేను కానా? అదెలా అవుతావురా, నువ్వు ప్రేమించే జీవకళల ముందు ఈ బెలహరి గణపతి శాస్త్రి సాధించింది ఏమీ లేదురా. నీ దృష్టిలో నా సంగీతమే నిర్జీవమైంది. నా ఉద్దేశం అది కాదు నాన్నగారు. నాన్నగారు, మీరు సాధించిన ఘనతను కాదనేటంతటి మూర్ఖుని కాదు. గారు క్షమించండి, టైం అయింది, మనం ఇక బయలుదేరతామా? అయ్యా చారుకేశ, ఒక్క నిమిషం. నాన్నగారు, మీ పట్ల మీ సంగీతం పట్ల నాకున్న గౌరవం మీకు తెలియదు. అమ్మ పాడిన జోలపాట కన్నా ముందు మీ సుప్రభాత గీతం విన్నాను. మొట్టమొదటి సంగీతం విన్నదే మీ నోటమ్మట. నాన్నగారు, ఇప్పటికీ మీరు తిట్టినా అది సంగీతంలా వినిపిస్తుందో నా చెవులకి. నాన్న, నేను మీ కొడుకును మాత్రమే కాదు మీ శిష్యుణ్ణి, మీకు పెద్ద అభిమాని కూడా. ఇంతలా అభిమానించే ప్రఖ్యాత శాస్త్రీయ సంగీత చక్రవర్తి బిలహరి గణపతి శాస్త్రి గారు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా సంగీత పంచరంలో బందీ కావటమే నేను సహించలేకపోతున్నాను. అదే నన్ను బాధిస్తుంది కూడా. చెప్పరా, చెప్పు. నా 50 ఏళ్ల జీవితంలో ఎవరూ నన్ను ఎదిరించి మాట్లాడింది లేదు, ఎదురుగా నిలబడి నోరు విప్పింది లేదు. ఈరోజు నా కన్న కొడుకు నాకే ధర్మ పన్నాలు చెబుతున్నాడు. చెప్తాడు, వాడికి ఒక హోదా ఉంది కదా, బెలహరి గణపతి శాస్త్రి కొడుకని. ఆ గణపతి శాస్త్రి గారు, క్షమించండి, నేను ఎవరి కొడుకునైనా మనిషిని, మనిషికి తోటి మనిషిని గుర్తించే బాధ్యత ఉందని చెప్పడానికి నేను గణపతి శాస్త్రి కొడుకునే కానక్కర్లేదు. ఎవరి కొడుకునైనా ఈ మాటే చెప్తాను. సూర్యం, ఒక పని చెయ్యి. ఎవరి కొడుకునైనా అలా చెప్తానంటున్నావే, అలా చెప్పేది లోకం హర్షించినప్పుడు, లోకం నిన్ను నిన్నుగా గుర్తించినప్పుడు. నువ్వు గణపతి శాస్త్రి కొడుకువి కావు, నేనే సూర్యనారాయణ తండ్రిని. సరేనా, ఆ రోజు వచ్చినప్పుడు నా పరాజయాన్ని 10 మంది ముందు అంగీకరించి తండ్రిగా నా కైదండం చేసి నిన్ను గౌరవిస్తాను. పుత్రగాత్ర పరిశ్రమ సుఖాన్ని మనస్ఫూర్తిగా అనుభవిస్తాను. అంతవరకు నేను నీకేమీ కాను. సూర్యం, ఏమిటిదంతా? నేను ఇంట్లోంచి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాను. వదినా, పిచ్చివాళ్ళ మాట్లాడుకు. ఏమండి, చూసారా మీ తమ్ముడు ఏమంటున్నాడో? చూసారా? ఏం లేదన్నయ్య, అలానే వెళ్ళిపోవటమే అందరికీ మంచిది. నాన్నగారు నన్ను అవమానించాడు, కోపంతో నేను వెళ్ళలేదు వదినా. మా దృక్పథాలు కలవనప్పుడు మేము వేరుగా ఉండటమే మంచిది. నా మూలంగా నాన్నగారికి మనశ్శాంతి ఆరోగ్యం దెబ్బతినకూడదు. అది కాదు బాబు, దయచేసి నన్ను ఎవరు ఆపడానికి ప్రయత్నించకండి. మీరు సంతోషంగా పంపితే నాకు అదే తృప్తిగా ఉంటుంది. నా వల్ల కాదు బాబు. ఏమండి, ఏమిటండి? అన్నయ్య, నీ నాదస్వరంలో నా కోసం ఒక్క రాగం లేదా?